హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. భయ్యా పట్టా పట్టా పట్టా. హాయ్ ఫ్రెండ్స్, మంది ఈరోజు లోడింగ్ వచ్చేసి ఏలూరు జిల్లాలో ఒక గ్రామంలో లోడింగ్. రోడ్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత ఘోరంగా ఉందో. వర్షాకాలంలో మాకు ఈ బాధలు తప్పవు. మనం ప్రస్తుతానికైతే లోడింగ్ పాయింట్కి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో సింగిల్ వే, వన్ వే మాత్రమే. ఏదైనా వెహికల్ ఎదురైతే కనుక మనం పక్కన ఆగాల్సి ఉంటుంది. ఎదురుగా కనిపించే బండి లోడ్ అయిన బండి లోడ్తో వస్తుంది, అది వేరే రైతుకి వెళ్తుంది. మనది అయితే ఎంటి బండి, ఇప్పుడు లోడింగ్ కోసం వెళ్తుంది. వెళ్ళి వాటర్ పట్టుకుని లోడ్ చేసుకోవాలి. రోడ్లు ఇలా ఉంటే కనుక మనకు వచ్చే ప్రాబ్లం మెయిన్గా మేజర్గా టైర్ బ్లాస్ట్ అవ్వటం, కమాన్ కట్లు అని ఉంటాయి, అవి ఎక్కువగా విరిగిపోవటం జరుగుతుంది. ఇప్పుడు ఎదురయ్యేది మనకి సెకండ్ బండి, లోడ్ అయిన బండి వేరే పాయింట్కి వెళ్తుంది. మనం వెళ్ళే దారిలో తాంబేలు అనేది ఎదురైంది. రోడ్డు దాటే వరకు మనం వెయిట్ చేసి తాంబేలు వెళ్ళిన తర్వాత మనం వెళ్ళటం జరిగింది. ఈ తాంబేలు వచ్చేసి దగ్గర దగ్గరగా 200 సంవత్సరాలు జీవిస్తాయని విన్నాను. అక్కడ రొయ్యల చెరువు పట్టుబడి జరుగుతుంది. ఆ పట్టుబడి చెరువులో నుంచి ఇది పైకి వచ్చేసింది. వచ్చేసి కొల్లేరు కాలువలోకి వెళ్తుంది. వ్యాన్ డ్రైవర్లు ఎవరైనా కానీ మూగజీవాలకి హానికరం చేయరు. కంప్లీట్గా రోడ్డు దాటే వరకు మనం వెయిట్ చేస్తూనే ఉన్నాము. అది ఫైనల్గా కొల్లేరులోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ మనం చూసుకునేటట్టయితే అక్కడ కనిపించేది చెరువు పడుతున్నారు, అది రొయ్యల చెరువు పడుతున్నారు. లారీ వస్తాకి వీల్లాక వాళ్ళ తాటర్లు అరేంజ్ చేసుకున్నారు. వర్షాల కారణంగా లారీ వస్తాకి అవకాశం లేక తాటర్ల మీద ట్రైల్ పెట్టుకుని ఐస్ పెట్టుకుని వచ్చారు. మళ్ళీ వాటిల మీద లోడ్ చేసుకుని పైన తార్ రోడ్డు మీద ఉన్న లారీలకి సప్లై చేస్తారు. ప్రెజెంట్ రొయ్యకి అయితే అంత పెద్ద రేట్ లేదు, కాకపోతే తప్పనిసరిగా పట్టాల్సి ఉంటుంది. దగ్గర దగ్గరగా 5 టన్ లోడ్ తీసుకువెళ్తుంది. ఇక్కడున్న వెహికల్స్ అన్నీ ప్రస్తుతానికి లోడింగ్కి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతానికి ఇంజిన్ బిగించుకుని మేము వాటర్ పట్టుకుని లోడింగ్కి అయితే వెళ్తాము. ఈరోజు లోడింగ్ వచ్చేసి దగ్గర దగ్గరగా 20 బళ్ళు వరకు పాయింట్ లోడింగ్ ఉంది. ప్రస్తుతానికి వాటర్ ఫిల్లింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ బండి వాటర్ పట్టుకుంటే ఫిల్ అవుతుంది. మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ చేప పేరు సీతాలు. మార్కెట్లో దాని వాల్యూ వచ్చి 1 కేజీ 150 రూపాయలు. ప్రస్తుతానికి అదైతే 2 కేజీస్ పైన ఉంది. లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. 1 బై 1 లోడ్ చేస్తున్నారు. ఈరోజు వచ్చేసి ముఠావాళ్ళు వచ్చేసి 50 మంది దాకా ఉన్నారు. ఈ 50 మంది 20 బళ్ళు లోడ్ చేయాలి ఈరోజు. చాలా ఫాస్ట్గానే ఉంది లోడింగు. ఒక బండికి వచ్చి లోడ్ వచ్చేసి 650 కేజీలు వేస్తున్నారు. 650 కేజీస్. కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఇద్దరు ఓనర్స్ పక్క పక్కన చీరల మీద కూర్చుని కేజీస్ ఎంత వచ్చినాయి ఏంటో రాసుకుంటారు. ఫైనల్గా 20 బళ్ళు లోడ్ అయిన తర్వాత ఫైనల్గా వాళ్ళిద్దరు కూర్చుని లెక్కలు చూసుకుంటారు. మన బండిలో 650 కేజీలు ఫుల్ అయిపోయింది. ఇప్పుడు లోడింగ్ అయిపోయింది. మన బండి లోడ్ అయిపోయి ప్యాక్ అయిపోయి జర్నీలో ఉన్నాం మనం. ప్రస్తుతానికి ఇక్కడి నుంచి డిస్టెన్స్ వచ్చేసి మనకి 35 కిలోమీటర్స్ ఉంటుంది సింగిలే. ఇప్పుడు ప్రస్తుతానికి మనం అయితే తార్ రోడ్ మీదకి రీచ్ అవుతున్నాం. మొన్నటి వరకు ఇప్పుడు చూసుకున్న రోడ్డు కూడా ఫుల్ డ్యామేజ్గా ఉండేది. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు పర్లేదు, బెటర్గా ఉంది. డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాం. మనం ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలి, ఎందుకంటే 35 కిలోమీటర్స్ మనం. ప్రస్తుతానికి ఈరోజు డీజిల్ ధర వచ్చేసి 97 రూపాయలు ఉంది ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో. మనకి అప్ అండ్ డౌన్ వచ్చేసి డిస్టెన్స్ వచ్చేసి 70 కిలోమీటర్లు వస్తుంది. ఫైనల్గా మనం అన్లోడ్ పాయింట్కి వచ్చేసాం. నా బండి అయితే అన్లోడ్ అయిపోయింది. నా ఫ్రెండ్ కొత్త బండి తీసాడు, కొత్తగా వచ్చాడు, డ్రైవింగ్ కంప్లీట్గా రాదు కాబట్టి నన్ను అన్లోడ్ చేయమని నాకు ఇచ్చాడు బండి. నేను రివర్స్ చేసి వెనక్కి పెడుతున్నాను. అలాగే
రాజేష్ గారు నా బండి ఎక్కి బండి అన్లోడ్ పాయింట్కి పెట్టారు. హ్యాండ్ బ్రేక్ ఆఖరికి తీసి దాకు అలానా మళ్ళీ ఇక్కడ తప్పుతున్నా అగా అక్కడ అక్కడ వడదీని అది అంతా వద్దు గురు అదంతా వద్దు అది తిని లాగు 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 వస్తుంది లాగు అది 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 తిని గురు అది తిని తగలదు తగలదు ఆగురు 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 తప్పించిన పోయా పట్ట 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 చేపలు